నార్త్ సైడ్ సినిమా బిజినెస్ దారుణంగా ఉంది. చాలా వరకు ఓటిటి మూవీస్ కు మాత్రమే డబ్బులు వస్తున్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ ని నమ్ముకున్న హీరోలకు హీరోయిన్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీరిలో చాలా మంది ఇప్పుడు సౌత్ దారి పట్టారు. మరికొందరు సౌత్ లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఆ లిస్ట్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు కూడా చేరినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో 5 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ ను చూసింది జాన్వీ కపూర్. కానీ చెప్పుకోవడానికి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. పైగా అక్కడే ఉండే ఓటీటీ కోసం సినిమా సంఖ్య పెరిగేలా ఉంది. అందుకే బి టౌన్ ను వదిలేసి టి టౌన్ రూట్ చూసుకుంది జాన్వీ కపూర్. డెబ్యూ అదిరిపోవాలని ఎన్టీఆర్ 30 కి డేట్స్ అందించింది. సెకండ్ మూవీ కూడా అదే రేంజ్ లో ఉండాలని కోరుకుంటోంది. అందుకే బాలీవుడ్ మూవీస్ అక్కడి ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి తెలుగులోనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని సమాచారం. ఆ మూవీ మరేదో కాదు, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే పాన్ ఇండియా ప్రాజెక్ట్. రంగస్థలం లాంటి సబ్జెక్ట్ లో జాన్వీ కపూర్ గ్రామీణ నేపథ్యంలో కనిపించే అమ్మాయి పాత్రను పోషించబోతోందట. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జోడీ కట్టినప్పుడు టాలీవుడ్ ఎంత ఎగ్జైట్ అయిందో, ఇప్పుడు రామ్ చరణ్ తో జాన్వీ జోడీ కడితే అంతే ఎగ్జైట్ అవుతోంది. చిరు శ్రీదేవి కాంబినేషన్ టాలీవుడ్ కు జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి క్లాసిక్ మూవీని అందించింది. ఇప్పుడు చరణ్ జాన్వీ కాంబినేషన్ కూడా అంతటి సెన్సేషన్ సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీకి ఏకంగా ఆస్కార్ అవార్డు విన్నర్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. అనేక మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రంగంలోకి దిగుతున్నారు.